మాటీవి యోగ సాధకులందరికీ నా శుభోదయం. మీ అందరూ అమృతవేళ ప్రాణాయామ యోగ సాధన కోసం ఆసీనులైనందుకు మీ అందరికీ ఇవే నా అభినందనలు. ప్రతినిత్యం సాధన చేయవలసిన ప్రాణాయామాన్ని సుమారు ఒక 20 నిమిషాల సేపు, ఆ తర్వాత 40 నిమిషాల సేపు అన్ని రకాల ముఖ్యమైన ఆసనాలని ప్రాక్టీస్ చేద్దాం. ముందుగా మనం అబ్డామినల్ భస్త్రిక అనే ప్రాణాయామం చేసుకోవాలి. దీనివల్ల డయాఫ్రమ్ అనే కండకు మంచి బలము చేకూరటానికి లాభమని, అలాగే రెండవది ఊపిరితిత్తుల చివర భాగాలు మనందరికీ సరిగా గాలి చేరక అవి నిరుపయోగంగా పడుంటున్నాయి. సంచులున్నాయి కానీ గాలి ఎక్కించటం లేదు. అలాంటి లంగ్స్ చివర భాగాల్ని ప్రేరణ కలిగించి వాటిలో గాలి వెళ్లే ఏర్పాటును కలిగించే ప్రాణాయామం ఇది. ఈ రెండు ప్రధానమైన లాభాలు. నేను చేసి ఒకటి రెండు సార్లు చూపిస్తూ ఉంటాను. నన్ను చూసి ఆ తర్వాత మీరు అలాగే స్టార్ట్ చేస్తూ నేను చేసినంతసేపు చెయ్యొచ్చు. కానీ కొత్త వారు ఒకటి రెండు సార్లు చూస్తే అలవాటు అవుతుంది కాబట్టి అలా చూడండి, ఆ తర్వాత మీరు స్టార్ట్ చేయండి. ప్రాణాయామంలో చేతులు ఇట్లా ఉంటాయి. మీరు కూడా వజ్రాసనంలో కూర్చోండి. వజ్రాసనంలో కూర్చోలేని వారు సుఖాసనంలో కూర్చోండి, లేదు కుర్చీలో కానీ బల్లలో కానీ నడుము లైన్గా పెట్టి కూర్చోండి. చేతులు ఇలా ఉంటాయి, నడుము లైన్గా ఉంటుంది, తల స్ట్రైట్గా ఇట్లా ఉంటుంది. ఇప్పుడు దీర్ఘశ్వాసలు రావాలంటే నాలిక అంగుటి కానించాలన్నాం, నోరు కలిపేయాలి, మూతేముకు కొంచెం బిగించాలని చెప్పుకున్నాం, చిట్లించినట్టుగా పెట్టాలి, కళ్ళు మూసుకోవాలి, రెండు ముక్కు రంధ్రాల ద్వారా గాలిని ఛాతీ నిండుగా సాగేంత వరకు పీలుస్తాం, పూర్తిగా ఖాళీ అయ్యేంత వరకు వదిలే ప్రయత్నం చేస్తాం. శబ్దం అయిపోయినా ఇంకా వదులుతూ ఉంటాం, చివరిలో గాలి మొత్తం ఖాళీ అయిపోతుంది. వదిలిన తర్వాత 2-3 సెకండ్ల గ్యాప్ తీసుకుంటాం, మళ్ళా దీర్ఘ శ్వాసలు తీసుకుంటాం. వెంట వెంటనే చేరి ప్రాణాయామాన్ని వదిలిన తర్వాత 2-3 సెకండ్లు 4 సెకండ్ల గ్యాప్ ఇచ్చి మళ్ళా దీర్ఘంగా ఛాతి అంతా సాగేంత వరకు పీల్చాలి, పూర్తిగా ఖాళీ అయ్యేంత వరకు వదలాలి. చూడండి, ఎవరికైనా శ్రమ అనిపిస్తే మధ్యలో ఆపేయచ్చు. అలవాటైంది నేను చేయగలుగుతానంటే కొనసాగించండి.
సరిపోతుంది. ఇంకా చేయగలిగితే అలవాటు మీద 2-3 నెలల్లో ఇంకొంచెం ఎక్కువసేపు ప్రయత్నం చేయొచ్చు. ఆపేసిన వారు 1 నిమిషం 6 నిమిషం అట్లా కళ్ళు మూసుకుంటారు. మనం గాలి ఛాతి నిండుగా సాగేంత వరకు పీల్చినప్పుడు కొంచెం డొక్క భాగం కూడా లోపలికి వెళుతుంది. అదే డయాఫ్రమ్ కి బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అన్నప్పుడు మామూలుగా మనకి ఈ ఆర్చ్ లాంటి భాగం కాబట్టి దానికి మెయిన్ హెల్ప్ జరుగుతూ ఉంటుంది. ఆపేసి 1 నిమిషం లేదా 1/2 మినిట్ అయినా విశ్రాంతి తీసుకుని ఆ తర్వాత మనం 2వ ప్రాణాయామం చేయవలసి ఉంటుంది. మీరు కూడా ఒకసారి కళ్ళు తెరిచి చూడొచ్చు. 2వ ప్రాణాయామం నేను ప్రారంభించిన తర్వాత మళ్ళీ మీరు కళ్ళు మూసుకుందరు కానీ. ఇప్పుడు మనం చేయవలసిన 2వ ప్రాణాయామం కపాలపాతి. ఇందులో 2 ముక్కు రంధ్రాల ద్వారా కంటిన్యూస్ గా చేస్తూ ఉంటాం. మొదటి ప్రాణాయామంలో వల్ల 2-3 సెకండ్ల గ్యాప్ ఒకదానికి ఉండదు. ఈ కపాలపాతి ప్రాణాయామంలో తల పైకెళ్తూ గాలి తీసుకోవటం, తల దింపుతూ గాలి వదలటం అనేది చేయవలసి ఉంటుంది. మెడనొప్పులు ఉన్నవారు గాలిని ఇక్కడి నుంచి పైకంటూ తీసుకువెళ్ళండి, అక్కడి నుంచి ఇంతవరకే తీసుకురండి, తప్ప ఇట్లా ముందుకు వంచకూడదు. ఇతరులంతా నేను చేసినట్టు చేయొచ్చు. మెడనొప్పులు ఉన్నవారు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆపబోయే ముందు మీకు ఎప్పుడు శ్రమ అనిపిస్తే మీరు అప్పుడు ఆపండి. క్రమేపి 5-6 సార్లు చేసి మెల్లగా తగ్గించుకుంటూ వచ్చి ఆపి కళ్ళు మూసుకోవాలి. కళ్ళు తెరవకండి. మూతి ముక్కట్లు బిగించి గాలిని వదిలేసి ఇక్కడి నుంచి తలపైకి వెళ్తూ గాలి తీసుకుంటాం. తల దింపుతూ వదులుతాం. మళ్ళా అలా క్రమేపి ఆపాలి, కళ్ళు మూసుకోవాలి, చక్కగా విశ్రాంతి తీసుకోవాలి. ఆలోచన రహితమైన మనసు ఇప్పుడు మనందరికీ అభ్యాసం అవుతుంది. ఇప్పుడు మీకు 2-3 రోజులు అలవాటైన తర్వాత ఈ ప్రాణాయామం చేస్తే 20-25 నిమిషాల సేపు అసలు ఎవరు కళ్ళు తెరవక్కర్లేదు. అలా చెప్పిన కామెంటరీని వింటూ మీరు కంటిన్యూ చేయొచ్చు. నేను చేసినంతసేపు చేయాలని అలా కొనసాగించకండి. మధ్యలో మీకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఆపేసి కళ్ళు మూసుకు రిలాక్స్ అవ్వచ్చు. ఇప్పుడు 3వ ప్రాణాయామం సూర్య చంద్ర నాడులో భేతి. సూర్యనాడంటే కుడిముక్కు, చంద్రనాడంటే ఎడమ్ముక్కు. ఇప్పుడు ఇంతకు ముందు 2 ముక్కు రంధ్రాల ద్వారా గాలి పీల్చాం, 2 ద్వారా వదిలాం. కానీ ప్రాణాయామంలో 1 ముక్కు ద్వారా తీసుకుంటాం, దాని ద్వారానే వదులుతాం. కుడిముక్కు ద్వారా తీసుకుని కుడిముక్కు ద్వారా వదిలే సూర్యనాడి ప్రాణాయామాన్ని ఇప్పుడు మనం అభ్యాసం చేయాలి. కళ్ళద్దాలను వారు తీసి కింద పెట్టండి. కుడి చేయి తీసుకుని బొటన వేలు కుడిముక్కు మీద పెట్టుకోండి. తర్వాత 2 వేలు ఇక్కడ పెట్టండి. తర్వాత 1 వేలు ఎడముక్కు మీద ఉంచండి. ఇప్పుడు అందరూ కుడిముక్కు పైన బొటన వేలు ఇట్లా పైకి లేపేసేయండి. కళ్ళు మూసుకోండి. నడుము లైన్గా పెట్టండి. తల దింపేసి మెడనొప్పు లేని వారు కిందకు వదిలేయాలి. తల పైకి వెళ్తే దీర్ఘంగా తీసుకోవాలి.
అలా క్రమేపి ఆపుదాం. ఏదైనా ముక్కులో నుంచి కొంచెం ఏదైనా రొంప లాంటిది వస్తే పక్కనే నాప్కిన్ ఉంచుకుని ఈ సమయంలో శుద్ధి చేస్తాం. మధ్యలో ఆపి ముక్కు క్లీన్ చేసుకోకూడదు. కంటిన్యూస్గా చేసేటప్పుడు అలా కొనసాగిస్తూనే ఉండాలి. ఆపిన వారు ఇలా కళ్ళు మూసుకుని చక్కటి విశ్రాంతి స్థితిలో ఈ అవయవాలన్నింటినీ రిలాక్స్ చేస్తూ ఆలోచన రహితమైన స్థితిలో ఆ అనుభూతిని మీరు పొందుతూ ఉంటారు. ట్యాప్ తిప్పి నీరు వచ్చేటప్పుడు ఏలు అడ్డు పెడితే ఆ నీరు ఫోర్స్గా ఎలా వెళుతుందో, రెండు ముక్కు రంధ్రాల ద్వారా వెళ్లవలసిన గాలిని ఒకే ముక్కు ద్వారా తీసుకోబట్టి ఫోర్స్గా వెళుతుంది, డీప్గా వెళుతుంది. ఈ ప్రాణాయామం అందరికీ మొదటి రోజు నుంచే బాగా వస్తుంది. ఇప్పుడు మనం సూర్యనాడి ప్రాణాయామం చేస్తాం, మరలా చంద్రనాడి ప్రాణాయామం ఇప్పుడు మనం అభ్యాసం చేయాలి. ఇందాటి వల్లే మీరందరూ కుడి చేయి మరలా తీసుకోండి, బొట్టన వేలు కుడుముక్కు మీద పెట్టండి, తర్వాత రెండు వేళ్లు బొట్టు పెట్టుకునే భాగం దగ్గర పెట్టండి. ఇక ఎడముక్కు మీద ఉంగర పేలు మనం పెట్టక్కర్లేదు. చంద్రనాడి ప్రాణాయామం కేవలం ఎడముక్కు ద్వారానే గాలి పీల్చుకుని ఎడముక్కు ద్వారానే వదలాలి, తప్పు చేయకూడదు. ఒకే ముక్కు ద్వారా అని గుర్తుపెట్టుకోండి. మెడ నొప్పులను వారు ముందుకు వంచకూడదు, వారు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కుడుముక్కును బొట్టన వేలుతో నొక్కేస్తాం, ఎడముక్కుతో ప్రారంభిస్తున్నాం. ఇక ఎడముక్కు ద్వారా తల దింపుతూ ఫస్ట్ గాలిని వదిలేస్తాం. నడుము లైన్గా మెడ లైన్గా ఉండాలి. ఇట్లా వదిలేసి ఇక్కడి నుంచి అలా క్రమేపి ఆపవలసి ఉంటుంది. చక్కగా కళ్ళు మూసుకుని విశ్రాంతి స్థితి. మనకు ప్రాణాయామం చేసేటప్పుడు కొంచెం చెమటలు పడతాయి. గాలికి వేడిని పుట్టించే గుణం ఉంటుంది కాబట్టి చెమటలు బాగా ధారలు కూడా కారే అవకాశం ఉంటుంది. ముక్కు పైన కానీ నుదుటి పైన కానీ చెమటలుంటే వేళ్ళు జారిపోతుంటాయి. ఆపిన తర్వాత మీరు వాటిని శుద్ధి చేసుకుంటే మరోసారి ప్రాణాయామానికి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. బాగా విశ్రాంతి ఒక నిమిషం అట్లా తీసుకున్న తర్వాత నాలుగవ ప్రాణాయామం మనం ప్రాక్టీస్ చేయాలి, నాడీ శుద్ధి ప్రాణాయామం అని. దీన్ని మనం తప్పు లేకుండా చేయటానికి ప్రయత్నం చేయాలి. కుడిముక్కు ద్వారా గాలిని తీసుకుని ఎడమ ద్వారా వదలాలి, మళ్ళా ఎడమ ద్వారా గాలిని తీసుకుని ఆ గాలిని కుడి ద్వారా వదలాలి. నేను చెప్పే మాటను బట్టి మీరు వింటూ చేస్తే తప్పు చేయరు. ఇప్పుడు రెండు రోజులు తప్పు నేర్చుకున్నారు అంటే అదే తప్పు కొనసాగిస్తారు. కుడి అంటే కుడి, ఎడమంటే ఎడమ, పేల్చండి అంటే పేల్చండి, చెప్పకపోతే ఆగండి, వదలమన్నప్పుడు వదలండి. అందరూ ఒక క్రమ పద్ధతిలో నేను చెప్పిన విధంగా చేస్తే బాగుంటుంది. ఇందాటి వల్లే మళ్ళీ చేతులు పెట్టుకోండి. ఇప్పుడు ఎడముక్కు నొక్కేసే నొంగర పేలుతో కుడిముక్కు తెరిచేయండి. మెడ నొప్పులు ఉన్న వారు తల అక్కడే ఉంచుకోండి. మెడ నొప్పులు లేని వారు మాత్రం తలదించుతూ కుడిముక్కు ద్వారా గాలి వదిలేయండి. కళ్ళు మూసుకోవాలి అందరూ. మాట వింటే సరిపోతుంది. కుడిముక్కు ద్వారా తలపైకి వెళ్తూ గాలిని అందరూ తీసుకోండి. పైకి వెళ్ళా కుడిముక్కు నొక్కేయండి, ఎడముక్కు తెరవండి, ఎడముక్కు ద్వారా తలదింపుతూ గాలి వదిలేయండి. ఇప్పుడు ఎడముక్కుతోనే పైకి గాలి పీల్చండి అందరూ. పైకి వెళ్ళాక ఎడముక్కు నొక్కేయండి, ఆ గాలిని కుడిముక్కు ద్వారా వదిలేయండి తలదింపుతూ. మళ్ళా కుడిముక్కుతోనే పైకి పీల్చుకోండి, నొక్కేసి ఎడముక్కు ద్వారా వదిలేయండి. ఎడముక్కుతోనే పైకి పీల్చుకోండి, ఆ గాలిని కుడిముక్కు ద్వారా వదిలేయండి.
మళ్ళీ కుడితో పీల్చుకోండి, ఎడంతో వదిలేయండి, ఎడంతో పీల్చుకోండి, కంటిన్యూస్ గా చేయండి. అలా క్రమేపి ఆపి కళ్ళు మూసుకోవాలి. ఇక రెండు మూడు నెలల ప్రాక్టీస్ అయిన తర్వాత ఇంకా కొంచెం ఎక్కువసేపు చేయడానికి కూడా శరీరం ఒప్పుకుంటుంది, కానీ ఇంతవరకు చేస్తే చాలా బాగా చేసినట్లే. ఇలాగే ఒక అర్నిమిషం నిమిషం చక్కగా కళ్ళు మూసుకుని విశ్రాంతి తీసుకోవాలి. ఇప్పటి వరకు మనందరం వజ్రాసనంలో కూర్చున్నాం, మోకాళ్ళ దగ్గర నుంచి పాదం వరకు రక్త ప్రసరణ ఆగి బాగా నొప్పి అనిపిస్తూ ఉంటుంది. అలా కళ్ళు మూసుకునే వజ్రాసనం నుంచి కాళ్ళను తీసి విశ్రాంతి తీసుకుంటే బాగుంటుంది. అట్లా కాళ్ళు చాపుకోవటం, చేతులు వెనక్కి పెట్టుకుని హాయిగా ఒక నిమిషం రెండు నిమిషాల సేపు దీర్ఘశ్వాసాలు తీసుకుని మనం ప్రాణాయామం చేసినప్పుడు అలలు లేని నదివలే మనసు నిశ్చలంగా ఉంటుంది, ప్రశాంతమైన స్థితిని మీరు అనుభవిస్తూ ఉంటారు. ఇప్పుడు ఇంకా అది కొనసాగుతూ ఉంటుంది కాబట్టి ఈ సమయంలో వేరే ఆలోచనలు ఏమీ రావు కాబట్టి అట్లా కాళ్ళు చాపుకుని మనం ఇలా రిలాక్స్ అవుతూ ఆ స్థితిని అనుభవిస్తే బాగుంటుంది. మనం ప్రాణాయామాన్ని ముందు నేర్చుకుని తర్వాత ఆసనాలు చేస్తున్నాం. అలా ఎందుకంటే ముందు ప్రాణాయామం చేయబట్టి మనసు నిశ్చలంగా స్థిరంగా ఉంటుంది. అలాంటి స్థితిని మనం తయారు చేసుకున్న తర్వాత ఆసనాలు అభ్యాసం చేస్తే ఆసనంలో ఏ ఆసనంలో మన మనసు ఎక్కడ పెడితే మనసు అక్కడ నిలుస్తుంది, మానసిక ప్రశాంతత కూడా గంటసేపు మీకు ఆసనాల్లో లభిస్తుంది. ఇంకొకటి, ప్రాణవాయు సంచారం ప్రాణాయామం ద్వారా బాగా జరుగుంటుంది కాబట్టి శరీరంలో ప్రాణశక్తి నిల్వలు బాగా ఉండి మీకు ఆసనాలలో త్వరగా అలుపు రాదన్నమాట. ఎక్కువసేపు మీరు ఆసనాల్లో ఉండటానికి శరీరం సహకరిస్తుంది. ఈ రెండు ప్రధానమైన లాభాలు. మీలో చాలా మంది ఎక్కువ ఆసనాలు కూడా ఇంకా నేర్చుకుని ఉండొచ్చు. మనం అతి ముఖ్యమైన శరీరానికి లాభాలనిచ్చే ఆసనాలను మాత్రం సెలెక్ట్ చేసుకుని గంటలో డైలీ 1 అవర్ ప్రోగ్రామ్ లాగా పెట్టుకున్నాం. అంచేత మీరు ఇతర ఆసనాలు ఏవైనా చేయదలిస్తే మన కార్యక్రమం పూర్తయిన తర్వాత 5 గంటలకు అవి మీరు కొనసాగించుకోవచ్చు. ఇప్పుడు ఆర్డర్గా నేను చెప్పి చూపించే దాన్ని బట్టి మీరు కూడా అదే చేసుకుంటూ ఉంటే ఈ గంటసేపు ఒక క్రమశిక్షణగా ఆర్డర్గా అన్నీ వస్తాయి. అలా ప్రయత్నం చేస్తే బాగుంటుంది. మెడ నొప్పులు, నడు నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్, సయాటిక్ పెయిన్ ఉన్నవారు వారికి సంబంధించిన ఆసనాలే ఈ సమయంలో చేసుకోండి. ఇతరులు అందరూ నేను చెప్పే విధంగా ఆర్డర్గా అన్ని కొనసాగించే ప్రయత్నం చేయండి. మీ అందరికీ కాళ్ళు నొప్పులు, తిమ్మిర్లు తగ్గుంటాయనుకుంటాను. మనం ఇక యోగాసనాలను ప్రారంభించుకుందాం. ముందుగా మనం చేయబోయే ఆసనం మత్స్యాసనం, చేప. దీని లాభం ఏమిటంటే థైరాయిడ్ గ్రంథి ఉన్న వారికి బాగా పనిచేయటానికి, అది లేని వారికి భవిష్యత్తులో అలాంటి సమస్యలు రాకుండా రక్షించడానికి మంచి ఆసనం. రెండవది ముఖ్యంగా మెడనొప్పులు ఉన్న వారికి మెడనొప్పులు తగ్గటానికి మత్స్యాసనం చాలా మంచిది. లేని వారు చేస్తే భవిష్యత్తులో మెడనొప్పులు రాకుండా ఉంటాయి. ఇవి రెండు ప్రధానమైన లాభాలు. ఎదుగుదల సరిగా లేని పిల్లలు కూడా ఇది బాగా చేస్తుంటే గ్రోత్ బాగా అందుకోవటానికి థైరాయిడ్ గ్రంథికి హెల్ప్ చేస్తుందనమాట. పద్మాసనం వేసి ఎవరైనా మత్స్యాసనం చేయగలిగి కాళ్ళు వంగుతాయనుకున్న వారు పద్మాసనం వేసే మత్స్యాసనం చేయండి. నాకు కాళ్ళు పద్మాసనానికి రావు అనుకున్న వారంతా నేను చూపించే విధంగా మత్స్యాసనం పడుకుని చేయడానికి ప్రయత్నం చేయండి. ఇలా పడుకున్న తర్వాత అరిచేతుల్ని సీట్ కింద పెట్టేసుకుంటాం. రెండు అరిచేతుల్ని సీట్ కింద,
ఆ తర్వాత ఛాతీను తలను పైకి లేపుతాం. మాకు చేతుల మీద నుంచున్నట్లయింది. ఇప్పుడు ఇప్పుడు రెండు కాళ్ళను కలిపేసి చాపాలి. కాళ్ళు స్టిఫ్గా ఉంటాయి, లూజ్గా పెట్టకూడదు అట్లా. నెక్స్ట్ ఇప్పుడు నడువుని మెడని వెనక్కి విరిచి మాడు భాగం నేలకి అనేటట్లుగా ప్రయత్నం చేయాలి. మెడ వెనక్కి విరవబడుతుంది. ఆసనానికి మూడు స్థితులుంటాయి అన్నాం. మొదటి స్థితి చేయి స్థితి అయింది. ఇప్పుడు రెండవ స్థితి ఆసన స్థితి. ఇప్పుడు మనం కదలకుండా ఈ స్థితిలో ఎంతసేపు ఉంటామో అంతసేపు ఆసన స్థితి అంటారు. రిజల్ట్ అనేది ఈ స్థితిలోనే మనకు వస్తుంది. కళ్ళు మూసుకుని నొప్పి ఎక్కడొస్తే మన మనసుని ఆ భాగం మీద పెట్టి అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఉద్యోగ వ్యాపారాల్లో మెడను ఎక్కువ గంటలు ముందుకు వంచాం కాబట్టి మెడ నొప్పులు వచ్చాయి. ఈ ఆసనంలో వెనక్కి వంచడం ద్వారా ఆ ఒత్తిడి తగ్గుతుంది. అలా ఉండగలిగినంతసేపు మత్స్యాసనంలో ఉన్న తర్వాత మెల్లగా దింపేసి మెడనొప్పులు నడునొప్పులు ఉన్నవారు అలాగే పడుకుని విశ్రాంతి తీసుకోండి. మెడనొప్పులు నడునొప్పులు లేని వారు మాత్రం కూర్చోవాలి. నెక్స్ట్ మెడని నడుని ఎప్పుడైతే వెనక్కి వంచుతామో మెడనొప్పులు నడునొప్పులు లేని వారు ముందుకు వంచే ఒక ఆసనం చేసి విశ్రాంతి తీసుకుంటే మంచిదన్నమాట. గడ్డం చేతి కానిస్తాం. వీలున్నంత వరకు తల నేలకంటానికి ముందుకు వంగటానికి ప్రయత్నం చేస్తాం. మీకు ఎంతవరకు వంగితే అక్కడే ఉండండి. గాలి వదిలేస్తూ కిందకి దిగుతారు. అలా 7 సెకండ్లు ఉంటాం. లెగుస్తూ గాలి పెంచుకుంటాం. వెనక్కి వంచిన పూసలవి ముందుకు వంచడం ద్వారా నార్మలైపోతాయి. విశ్రాంతి స్థితి. కూర్చున్నాం కాబట్టి కూర్చుని విశ్రాంతి తీసుకునే ఆసనం ఇలా. చేతులు వెనక్కి పెట్టుకుంటాం, కాళ్ళు చాపేసుకుంటాం. మెడను వెనక్కి పెట్టుకుని హాయిగా రిలాక్స్ అవ్వచ్చు. ఇప్పటి వరకు మనకి మత్స్యాసనం చేయటం పూర్తయింది. ఇప్పుడు మనం చేయవలసిన తరువాత ఆసనం వక్రాసనం. వక్ర అంటే వంకరగా నడుమును తిప్పటం. ఈ ఆసనం చేయటం వల్ల షుగర్ పేషెంట్స్కి ప్యాంక్రియాస్ గ్రంథి మీద బాగా పనిచేయించే ఆసనం అని చెప్పొచ్చు. లేని వారు చేసుకుంటే అలాంటి గ్రంథి బాగా పనిచేయడానికి వాళ్ళకి మేలు చేస్తుంది. లావున్న వారికి ఈ ప్రక్క భాగం ఉండే కొవ్వు ముఖ్యంగా కరగటానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ముడ్డి పూసల దగ్గర నుంచి మెడ పూసల వరకు నడుముని అటు ఇటు బాగా తిప్పటం ద్వారా వాటిలో ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. డిస్క్లు తప్పటం కానీ, వాటిలో వాపులు రావటం కానీ, వంగినప్పుడు నడుము పట్టేయటం కానీ ఇలాంటి సమస్యలు కూడా రాకుండా హెల్ప్ చేస్తుంది. ఈ మూడు ప్రధానమైన లాభాలు. అందరూ అభ్యాసం చేయొచ్చు. ఎవరికైతే బాగా సయాటిక్ పెయిన్, లోవర్ బ్యాక్ పెయిన్, డిస్క్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటి ఎక్కువ ఉన్నాయో వారు మాత్రం రెస్ట్గా ఉండండి. ఇతరులంతా అభ్యాసం చేయండి. వారికి సంబంధించిన ఆసనాలు చేసి ఆ సమస్యలు తగ్గాక ఈ ఆసనంలోకి వారు వస్తే బాగుంటుంది. ఇతరులంతా నేను చెప్పినట్లు అభ్యాసం చేయండి. రెండు కాళ్ళు అలా చాపి చేతులు ఇలా వెనక్కి పెట్టి కూర్చోండి. ఇప్పుడు అందరూ ఎడమ కాళ్ళని ఇట్లా మడిచిట్లా నుంచోబెట్టండి. నెక్స్ట్ ఈ చాపిన కాలు స్ట్రైట్గా ఉండాలి. ఈ నుంచోబెట్టిన కాలు కూడా స్ట్రైట్గా ఉండాలి. ఇవి అటు ఇటు వాలిపోకూడదు. ఇది ముఖ్యమైన విషయం. ఇప్పుడు అందరూ కుడి చేతిని తీసుకోండి. కాలు పైనుండి ఇట్లా దాటవేయండి. నెక్స్ట్ ఈ చేయి ఇట్లా వెనక ఉంటుంది బ్యాలెన్స్ కోసం. ఇప్పుడు ముఖ్యంగా ఈ చేతితో కాలును మనం నెట్టాలి. నెట్టినప్పుడు ఈ కాలు ఇలా వాలిపోకూడదు. నెట్టినా వాలనంత స్టిఫ్గా పెట్టేయండి. ఈ చేతితో కాలు నెట్టుకుంటూ అందితే ఈ గుత్తి భాగం పట్టుకోండి.
అందకపోతే ఇక్కడైనా ప్యాంటు చొక్క బట్టలు అనేది ఉంటే పట్టుకోవచ్చు, లేదా అందన వారు గాలిలోనే వదిలేసేయండి. అందుకే నెట్టేసి బాగా చేతితో కాలుని ఇట్లా నెట్టుకుంటూ మనం మూలకంటూ వంకరగా తిరగాలి. ఇప్పుడు ఈ భుజం చూడండి, నాకు స్కేల్ లాగా లైన్గా వచ్చింది. అట్లా తిరుగుతున్నామో ట్రై చేయండి. మెడ కూడా తిప్పండి. నీకు ఎంత తిరిగితే అంత తిప్పి. చేయు స్థితి అయింది ఇప్పుడు మనకి. ఇప్పుడు కళ్ళు మూసుకున్నట్లా ఆసన స్థితిలో ఉంటాం. మనసు ఎక్కడ నొప్పి వస్తే అక్కడ పెట్టి అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. కాలు వాలకూడదు, నుంచోబెట్టిన కాలు జరగకూడదు. వాటి నెట్టుకుంటూ బాగా ఇంకా తిరుగుతున్నామో ట్రై చేయండి. ఎవరికైనా శ్రమ అనిపిస్తే వారి మధ్యలో ఆపేయచ్చు. ఇబ్బంది లేని వారు కొనసాగిస్తూ ఉండొచ్చు ఆసనంలో. అలాగే ఈ ఆసన స్థితిలోనే మనకి రిజల్ట్ వచ్చేది. రోజు రోజుకి టైం పెరుగుతూ వెళ్ళాలి ఆసన స్థితిలో. ఉండలేనప్పుడు మెల్లగా అలా తీసి కాళ్ళు చాపేసుకుంటారు. చేతులని వెనక్కి పెట్టుకుని మెడలా వాల్చేసి హాయిగా విశ్రాంతి స్థితి. కూర్చుని ఆసనాలకు కూర్చుని విశ్రాంతి స్థితి, పడుకుని ఆసనాలకు పడుకుని. ఏ భాగాల్లో అయితే ఆసనం చేసినప్పుడు రక్త ప్రసరణ ఆగిందో ఆ భాగాలలో ఇప్పుడు రక్తం ఫోర్స్గా వెళుతూ ఉంటుంది. గేట్లు లేపితే నీళ్లు దూకినట్లుగా రక్తం ఇప్పుడు ఆ భాగాల్లో చక్కటి ప్రసరణ చేస్తూ లాభాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇలాంటి సమయంలో మన మనసుకి ఆలోచనలు రావు. చక్కగా ప్రశాంతమైన స్థితిని మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. వక్రాసన్ ఒక పక్కకు చేశాం. వీలైనంత వరకు ఎవరికి వారే గమనించుకోండి. నేను ఇంకా బాగా తిప్పగలనా, సరిగా తిప్పానా లేదా చూసుకోండి. మనసు పెట్టి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మరో ప్రక్కకి మనం వక్రాసనం చేయాలి. ఈసారి అందరూ ఈ చేయి వెనక్కి పెట్టారు. ఈ చేతితో కాలు నెట్టిన ఈ కాలు వాలకుండా నెడుతూ మూలకంటూ తిరగడానికి ప్రయత్నం చేయండి. మెడ నడుము తిప్పండి బాగా. కళ్ళు మూసుకోండి. మనసు పెట్టి ఆసనంలో ఏ భాగాల్లో నొప్పి వస్తున్నారో, ఏ భాగాల్లో సెన్సేషన్ మార్పు ఉందో, ఏ భాగాలు ఆసనం యాక్షన్ చేస్తుందో మీరు గమనించండి. ఉండగలిగినంత సేపు అలా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. ఉండలేనప్పుడు మెల్లగా మళ్ళా తీసివేస్తాం. కాళ్ళను చాపుకుంటాం. చేతులు వెనక్కి పెట్టుకుని చక్కగా విశ్రాంతి స్థితి. ఇప్పుడు దీర్ఘ శ్వాసలు మనకి నడుస్తాయి. ఇప్పుడు పక్కకు తిప్పినప్పుడు ఊపిరితిత్తుల చివరి భాగాలు గాలి వెళ్ళదు, పైపైన నడుస్తాయి. ఆపిన తర్వాత బాగా ఎక్కువ ఫోర్స్గా గాలి వెళుతుంది. అదే ఆసనాల్లో ముఖ్యమైన లాభం. ఇప్పుడు మనం చేయవలసిన తర్వాత ఆసనం అర్ధ మత్స్యేంద్రాసనం. మత్స్యేంద్రుడు అనేవారు కనిపెట్టారు కాబట్టి ఆ పేరు పెట్టారు. ఈ ఆసనం ఇంతకుముందు చేసిన వక్రాసనం ఎలాంటి ఫలితాలను ఇస్తుందో అలాంటి ఫలితాలనే ఈ ఆసనం కూడా ఇస్తుంది. ఆ ఆసనం కంటే కొంచెం కష్టం ఎక్కువ కాబట్టి ఫలితం ఎక్కువగా వస్తుంది. ఎవరికైతే వక్రాసనం ఇప్పుడు మనం చేసింది తేలిగ్గా ఉంటుందో కొన్ని రోజులు చేయగా, వారు దానికంటే ఎక్కువ ఫలితాన్ని ఇచ్చే అర్ధమత్స్యేంద్రాసనం వక్రాసనం మానేసి ప్రాక్టీస్ చేసుకోవచ్చు ప్రతిరోజు. ఎవరికైతే నాకు వక్రాసనే బాగా శ్రమ అనిపిస్తున్నది అన్నవారు అర్ధమత్స్యేంద్రాసనం చేయకపోయినా ఇబ్బంది లేదు. బాగా లావు ఎక్కువ ఉన్నవారు, బాగా పొట్టు ఎక్కువ ఉన్నవారు, తొడలు సీట్ ఎక్కువ ఉన్నవారు అర్ధమత్స్యేంద్రాసనం చేద్దామంటే సరిగా రాదు. ప్రయత్నం చేస్తే చేయండి. లేదు వక్రాసనే మళ్ళీ రిపీట్ చేసుకున్నా ఈ సమయంలో చేసుకోవచ్చు. అయితే దీన్ని కూడా ప్రయత్నం చేస్తే చేయవచ్చు. ఇప్పుడు మనం
కుడి కాలిని మడిచి సీటు పక్కన పెట్టుకుందాం. లావుగా ఉన్నవారు, తొడలు ఎక్కువ ఉన్నవారు, సీట్ ఎక్కువ ఉన్నారు, ఇట్లా నేను పెట్టినట్టుగా సీట్ పక్కనే పెట్టుకోండి. నాకు సీట్ తక్కువ ఉంది, తొడలు తక్కువ ఉన్నాయి, సన్నగా ఉన్నాను అనుకున్నవారు అలా లేచి రెండు తెరల మయాన్ని మడమచ్చేటట్లు పెట్టి కాలు మీద కూర్చోవచ్చు. నెక్స్ట్ ఈ ఎడమ కాలుని ఇలా లాగండి, ఎంతవరకు వస్తే అంతవరకు, మాక్సిమం ఇక బ్యాలెన్స్ కోసం అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు అందరూ కుడి చేతిని తీసుకుని కాలు పైనుంచి వేయండి. ఇంకా గెంటుకుంటూ ఎంతవరకు వస్తే అంతవరకు కాలుని అలా అనుకుని ఈ మోకాలను పట్టుకుంటాం కుడి చేత్తో. ఈ చేతిని బ్యాలెన్స్ కోసం నేల మీదైనా పెట్టొచ్చు, లేదా నడుంకైనా పెట్టేసి మూలకంటూ తిరగాలి. కళ్ళు మూసుకుంటాం, మనసు లగ్నం చేస్తాం, ఎక్కడ నొప్పి వస్తే అక్కడ పెట్టి అబ్జర్వ్ చేస్తాం. మాట కూడా గట్టిగా వస్తుంది చూడండి, లంగ్స్ ట్విస్ట్ అవుతాయి కాబట్టి. అలా ఆసనంలో ఉండగలిగిన సేపు మనం ఉండి, ఉండలేనప్పుడు మెల్లగా తీసేయాలి. ఇలా కాళ్ళను చాపుకొని చేతులు వెనక్కి పెట్టుకుని హాయిగా విశ్రాంతి తీసుకుంటాం. చాలా ఎక్కువ ఆయాసం వచ్చినట్లుగా అనిపిస్తూ ఉంటుంది, దీర్ఘశ్వాసాలు తీసుకుంటూ చక్కగా మనం రిలాక్స్ అవ్వచ్చు. ఒక ప్రక్కకు అర్ధమచ్చేంద్రాసనం చేశాం, ఇప్పుడు మరో ప్రక్కకి. ఈసారి మనం ఎడమ కాలును మడిచి సీట్ పక్కనే పెట్టి, లేదా సీట్ కింద మీ వీలుని పట్టి చూడండి కాళ్ళు. ఈ కాల్ని కుడి కాల్ని ఇలా లాగుతాం, ఎంతవరకు వస్తే అంతవరకు మ్యాక్సిమం లాగటానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఎడమ చేతిని తీసుకుని కాలు పైనుంచి వేసి దాటేస్తాం. ఇట్లా కుడి చేతిని బ్యాలెన్స్ కావాలంటే ఎలా పెట్టుకునైనా తిప్పుతాం, లేదా నడుంకైనా పెట్టుకుని అలా ఉంటాం. కళ్ళు మూసుకుంటాం, మనసు లగ్నం చేసి ఎక్కడ నొప్పి వస్తుంటే అక్కడ పెట్టి అబ్జర్వ్ చేస్తాం. ఉండగలనంతసేపు ఇలా ఉంటాం, ఉండలేనప్పుడు మెల్లగా తీయటానికి మళ్ళా ప్రయత్నం చేయాలి. హాయిగా విశ్రాంతి స్థితి. ఇప్పుడు తర్వాత మనం చేయవలసింది గోముఖాసనం. ఈ ఆసనం అందరూ చేయవచ్చు, ఏ ఇబ్బందులు ఉన్న వారికి కూడా ఇదేమి ఆటంకం కాదు. గోముఖాసనం వల్ల ముఖ్యంగా ఈ గూడు జాయింట్ మంచి ఫ్లెక్సిబిలిటీ రావడానికి చక్కటి అవకాశం కలుగుతుంది. దాని ద్వారా వీపు గోక్కోవటానికి కానీ, తోముకోవటానికి కానీ, బట్టలు బాగా వేసుకోవటానికి కానీ అవకాశం కలుగుతుంది. లావు ఉన్న వారికి ముఖ్యంగా ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉండి జబ్బలు కొవ్వు కరగటానికి, ఈ భాగం బాగా బిగిసి మంచి అందంగా తయారవటానికి మంచి ఆసనం అని చెప్పొచ్చు. ఈ గోముఖాసనాన్ని చేసే ప్రయత్నం చేద్దాం. కాళ్ళు ముందుగా మీ అందరూ అలా చాపుకోండి స్ట్రైట్గా. ఇప్పుడు అందరూ నేను చెప్పినట్లుగానే చేస్తూ ఉండండి. ఎడమ కాలుని మడవండి, సీటు పక్కనే ఇట్లా పెట్టుకోండి అందరూ ఎడమ కాలుని. నెక్స్ట్ కుడి కాలుని మడిచి ఈ కాలు మీద నుంచి లాగుతూ ఎంతవరకు రెండు మోకాళ్ళు దగ్గరకు చేయగలిగితే మీ ప్రయత్నంతో చేయండి. ఇలా ఎవరికైతే కాళ్ళు పెట్టుకోవడానికి రావో వారు ఇబ్బంది పడక్కర్లేదు, వజ్రాసనంలో అయినా కూర్చోవచ్చు, లేదు మీకు సోఫాలో కానీ బల్ల మీద కానీ స్టూల్ మీద కూర్చోవచ్చు, లేదా కింద సుఖాసనంలో కూర్చుందైనా ఇప్పటి నుంచి నేను చెప్పబోయేది మీరు చేసినా సరిపోతుంది. ఇలా కూర్చుంటే మంచిది, కుదరినప్పుడు నన్ను ఫాలో అవ్వండి. ఎడమ చేతిని ఏ కాలు కింద పెట్టాం, ఎడమ కాలు కింద పెట్టాం, అందుకని ఎడమ చేతిని వీపు వెనక్కి నుంచి ఇట్లా గెంటుకోండి. ఎంతవరకు వస్తే అంతవరకు కుడి చేతిని పైకి లేపండి, వంచండి. ఈ రెండు చేతి వేళ్ళు అంటానికి ప్రయత్నం చేయండి, ఆనించడానికి. అంతే ఇంకా బాగా దగ్గర జరుపుకుని పిడికిలు బిగించడానికి ట్రై చేయొచ్చు, మ్యాక్సిమం ట్రై చేయండి. ఇప్పుడు మోక చేయి స్ట్రైట్గా ఆకాశాన్ని చూడాలి, నడుము లైన్గా ఉండాలి, కళ్ళు మూసుకోవాలి, ఎక్కడ నొప్పి వస్తే మనసు అక్కడ పెట్టి మనం
అబ్జర్వ్ చేయాలి. ఇట్లా మనం ఉండగలంతసేపు ఆసన స్థితిలో ఉండండి. ఉండలేనప్పుడు, చేయి బాగా పోటు వచ్చినప్పుడు మెల్లగా చేతులు వదలండి, మెల్లగా తీయాలి. తీసి చేతులు చాపుకోవాలి, కాళ్ళను మళ్ళా చాపుకోవాలి. విశ్రాంతి స్థితి, మనం హాయిగా కళ్ళు మూసుకున్నట్లు రిలాక్స్ అవుతాం. ఇప్పుడు మనం గోముఖాసనాన్ని ఒక ప్రక్కకి చేసాం, మరో ప్రక్కకి చేయటానికి 10-15 సెకండ్ల గ్యాప్ ఉంటే బాగుంటుంది. ఆసనానికి 3 స్థితులు ఉంటాయని మనం చెప్పుకున్నాం, చేయు స్థితి, ఆసన స్థితి, విశ్రాంతి స్థితి. ఈ 3 స్థితుల్లో ముఖ్యంగా ఆసన స్థితి అంటే కదలకుండా ఉండే స్థితి, ఫలితాన్ని ఇచ్చేది అది. అది మనం అభ్యాసం మీద ఎంత ఎక్కువ టైం ఉండడానికి ప్రయత్నం చేస్తే అంత రిజల్ట్ రోజు రోజుకి పెరుగుతూ వస్తుందన్నమాట. దాన్ని మనం దృష్టిలో ఉంచుకుని ఆసనాలు చేస్తూ ఉండాలి. ఈ ఆసనాన్ని ఎన్ని సెకండ్లు చేయాలి, ఎన్ని నిమిషాలు చేయాలని నిబంధన పెట్టుకోవడం తప్పు. మన శరీరం సహకరించినంతసేపు మనం ఉండాలి. రోజు రోజుకి శరీరమే సమయం పెంచేటట్లుగా మనకు సహకరిస్తుంది, దాన్ని దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుంది. కొత్త వారికి ఇది తెలియాలి, పాత వారికి టైం పెంచుకునే ప్రక్రియలో ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు అందరూ కుడికాళ్ళని మడిచి సీట్ పక్కనే అలా పెట్టుకోండి. ఈసారి ఎడమ కాలుని పైనుంచి లాగండి, మళ్ళా ఎంత వస్తే అంత ఇట్లా సర్దుకోవచ్చు కాళ్ళను 2 మోకాళ్ళు దగ్గరకు రావడానికి. ఇది గోవు ముఖాన్ని పోలిన ఆకారం చూడండి, గోవు కింద దవడ, పై దవడ, గోవు నోరు తెరిచింది. కుడికాలు సీట్ కింద ఉంది కాబట్టి కుడిచే వీపు వెనక్కి గెంటుకుంటారు. ఇట్లా కొంచెం కుడిచే అందరికి టైట్ గా ఉంటుంది కాబట్టి ఈ చేయి పెట్టాను ఇట్లా మాక్సిమం గెంటడానికి ప్రయత్నం చేయండి. ఎడమ చేతిని పైకి లేపండి, చేతులు ఆనించడానికి ప్రయత్నం చేయండి. మాక్సిమం ఎంత వస్తే అంతట్లా పెట్టేసి నడుము లైన్గా, మోక చేయి లైన్గా ఆకాశాన్ని చూసేటట్టు చేసి కళ్ళు మూసుకోండి. ఉండగలిగిన వరకు అట్లాగే మనసు పెట్టి అబ్జర్వ్ చేయండి. ఉండలేనప్పుడు మెల్లగా జబ్బలు పిండేసినట్లుగా నరాలు తెగిపోతున్నాయన్నంత పోట్లు వస్తుంటే ఆసనాలు క్రమేపీ తీసి కాళ్ళు చాపుకోండి, చేతులు వెనక్కి పెట్టుకోండి, హాయిగా విశ్రాంతి తీసుకోండి. తర్వాత ఆసనం ఉష్ట్రాసనం నేర్చుకుందాం. ఉష్ట్రం అంటే ఒంటె, ఒంటి ఆకారంలో శరీరాన్ని ఉంచుతాం కాబట్టి ఆ పేరు పెట్టారు. ఈ ఆసనం వల్ల ముఖ్యమైన లాభాలు ఏమిటంటే, డిస్క్ ప్రొలాప్స్ లాంటి సమస్యలు ఉన్న వారికి కూడా ఈ ఉష్ట్రాసనం చాలా మంచిది. వారు తప్పనిసరిగా, ఈ మెడ నొప్పులు నడు నొప్పులు ఉన్న వారు కూడా తప్పనిసరిగా 2 పూట్ల చేయటం చాలా మంచిది. ఉదయం 1-3 సార్లు, సాయంకాలం 1-3 సార్లు అయినా అభ్యాసం చేయొచ్చు. కొత్తలు 5-6 రోజులు చేయకూడదు. ఆ తర్వాత నుంచి 2-3 సార్లు అయినా రిపీట్ చేసుకుంటే దోషం ఉండదు. లా ఉన్న వారికి సీటు పైభాగం, నడుము దిగువ భాగానండి కొవ్వును కరిగించడానికి కూడా ఈ ఆసనం అక్కడ హెల్ప్ చేస్తుంది. ఇంతకుముందు నడుముకి లాభాన్ని కలిగించినట్లుగా అవన్నీ కలుగుతూ లా ఉన్న వారికి ఈ ఫలితం ఎక్స్ట్రా వస్తుంది. ఈ ఉష్ట్రాసనాన్ని మనం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. 2 మోకాళ్ళను వెడల్పు పెట్టి ముందుగా ఇలా మోకాళ్ళ మీద ఉంచోవాలి. పాదాలు వెడల్పు ఉంటాయి, మోకాళ్ళు వెడల్పు ఉంటాయి, బ్యాలెన్స్ కోసం. పాదాలు ఇలా వేళ్ల మీద నుంచోపెట్టడం వల్ల ప్రారంభంలో ఆసనం నేర్చుకోవడానికి తేలిక. ఎక్స్పీరియన్స్ వచ్చి నాకు ఈ ఉష్ట్రాసనం ఇంకా బాగా వంగాలంటే అప్పుడు వాళ్ళ పాదం చాపొచ్చు, కానీ నేర్చుకునేటప్పుడు మాత్రం ఇట్లాగే నేర్చుకోవాలి. రోజు ఇట్లా మోకాళ్ళ మీద నుంచున్న తర్వాత నడుముని వెనక్కుంచి ఒక చేతితో ముందు ఒక మడం పట్టుకుంటారు, అందితే 2వ మడం పట్టుకోవడానికి ట్రై చేస్తాం. ఎవరికన్నా మడం అందట్లేదనుకోండి, వారి నడ్డికి చేతిని ఇలా పెట్టేసి ఇలా ఉష్ట్రాసం చేయండి. అందిన వారు ఇలా 2 చేతులు పట్టుకుని నడుముని బాగా విరవటానికి, నడ్డిని ముందు గెంటడానికి ప్రయత్నం చేసి ఉష్ట్రాసన ఇలా చేయండి. ఉండగలిగిన వరకు అలానే ఉంటారు. ఉండలేనప్పుడు మెల్లగా తీయవలసి ఉంటుంది. కళ్ళు మూసుకుని మెల్లగా తీయటానికి ప్రయత్నం చేయండి. ఎవరైతే
ఒక చెయ్యిని పట్టుకున్నారో వారు ఈసారి చేతులు మార్చుకుని మళ్ళా ఉష్ట్రాసనం చేయడానికి ప్రయత్నం చేయాలి. మెడ నొప్పులు నడుము నొప్పులు ఉన్నవారు మెడని నడుముని వెనక్కి వంచిన తర్వాత తీసేసి వాళ్ళు కాళ్ళు చాపుకుని చేతులు వెనక్కి పెట్టుకుని రిలాక్స్ అవ్వండి. మెడ నొప్పులు నడుము నొప్పులు లేని వారు మాత్రం ఎప్పుడు నడుముని మెడని వెనక్కి వంచి ఆసనాలు చేసినా ముందుకు వంచే ఆసనం ఒకటి చేసి రిలాక్స్ అయితే బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుకు వంచే శశాంకాసనం చేస్తాం. మెడ నొప్పులు నడుము నొప్పులు లేని వారు మాత్రమే గడ్డం చాతి కానించండి, చేతులు ఇలా పెట్టుకోండి, తలని అలకానికి ప్రయత్నం చేస్తారు. ఎంతవరకు వంగితే అంతవరకు వంగండి, సీట్ పైకి లేకూడదు. ఏడు సెకండ్లు ఉంటారు, లెగుస్తూ గాలి పీల్చుకుంటూ లెగుస్తారు. కిందకి వెళ్ళేటప్పుడు గాలి వదిలేసి వెళ్ళొచ్చు, లేచేటప్పుడు గాలి తీసుకోవచ్చు. విశ్రాంతి స్థితి. ఇప్పుడు కాళ్ళు చాపుకుని చేతులు వెనక్కి పెట్టుకుని చక్కగా రిలాక్స్ అయ్యే టెక్నిక్. కూర్చునే ఆసనాలకు కూర్చుని విశ్రాంతి స్థితి. ఇప్పుడు మనం తరువాత చేయవలసింది సుప్త వజ్రాసన్. వజ్రాసనంలో సాఫ్గా పడుకుంటే సుప్త వజ్రాసన్ అంటారు. ఈ ఆసనం వల్ల తొడలు తగ్గించుకోవడానికి చాలా మంచిదని చెప్పొచ్చు. ఈ తొడ భాగంలో రక్త ప్రసరణ బాగా పెరగటానికి చాలా మంచి ఆసనం. స్త్రీలకు ముఖ్యంగా ఎక్కువ హెల్ప్ చేస్తుంది. బాగా లావు ఎక్కువ ఉండి తొడలు ఎక్కువ ఉన్న వారికి ఈ ఆసనం చేయటం కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎవరు చేయకూడదంటే ఆసనాన్ని, డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు, సయాటిక్ పెయిన్ ఉన్నవారు, లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్నవారు, బ్యాక్ పెయిన్ ఉన్నవారు, బాగా మెడనొప్పి సివియర్ గా ఉన్నవారు చేయవద్దు. వాడు చూస్తూ కూర్చోండి, ఇతరులు అభ్యాసం చేయొచ్చు. బాగా వెయిట్ ఎక్కువ ఉండి వజ్రాసన వేయటం కూడా నాకు సాధ్యం కావట్లేదు అన్నవారు కూడా ప్రయత్నం చేయక్కర్లేదు. ఇతరులంతా నేను చేసే విధంగా మీరు చూసి చేయొచ్చు. ఇలా వజ్రాసనంలో మనం కూర్చున్న తర్వాత నడుముని వెనక్కి వంచుతూ పాదం పక్కన ఒక చేయి పెట్టి ముందొక ప్రక్కకు మోక చేయిలా ఆనిస్తాం. ఎవరన్నా ఒక చేయి ఆనించేసరికి వారికి చాలా కష్టంగా ఉంటే ఇక్కడ ఆగండి, ఈ చేయిట్లా సపోర్ట్ తీసుకోండి. పూర్తి ఆసనం వేయకపోయినా ఇంతవరకు వేసినా వారికి ఫలితం వస్తుంది. నాకు వస్తుంది బాగా, రెండో చేయి కూడా ఆనిస్తానంటే ఈ చేతిని కూడా, ఈ వేళ్ళు చూడండి ఎలా పెడుతున్నానో అలాగే పాదం పక్కనే పెట్టాలి, అప్పుడే మీకు సుప్త వజ్రాసనం చేయటం వస్తుంది. ఈ మోక చేతిని కూడా ఇలా ఆనించండి. నెక్స్ట్ రెండు మోక చేతులు ఇట్లా ఆనటం ఫస్ట్ స్టెప్ సుప్త వజ్రాసనం మీకు వచ్చినట్లు. ఇక్కడ కష్టంగా ఉండే ఇంతకంటే నేను దిగలేనంటే వారు ఇక్కడ ఆగిపోండి, కాసేపట్లో నొప్పి ఉన్నప్పుడు తీసేసేయండి. లేదు నాకు ఇంకా బాగా వస్తుందంటే ఇలా చేతుల మీద జరుగుతూ మోడు భాగం నేల కానించండి. ఇంకా నాకు వస్తుంది అంటే వెనక్కి వెళ్ళొచ్చు ఆసనం పూర్తిగా, లేదంటే ఇక్కడి నుంచి పైకి తీసేయచ్చు వారు ఉండలేనప్పుడు. ఇంకా వస్తే వీపు నేల కానించండి. ఇది మూడో స్టెప్. ఇక్కడికే బాగా కష్టంగా ఉంటే నొప్పులు విపరీతంగా ఉంటే వారు ఇక్కడ తాగొచ్చు, లేదండి నాకు పూర్తి ఆసనం చేయగలుగుతాను అనిపిస్తే ఇప్పుడు నేను జరిపినట్టుగా కాళ్ళని నేల కానించి దగ్గరకు జరిపి ఇట్లా సాఫ్ట్గా పడుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇది సుప్త వజ్రాసనం. కళ్ళు మూసుకోవాలి, మనసు లగ్నం చేయాలి. ఎక్కడ నొప్పి వస్తుంటే ఆసన ఆ భాగాల్లో ఫలితాన్ని ఇస్తుంది అని అర్థం. ఉండగలం సేపు ఉంటాం. ఆసనంలో తొడలు తెగిపోతున్నాయా, నరాలు లాగేసినట్లుగా గుంజినట్లుగా విపరీతమైన పోట్లు వస్తాయి తొడల్లో, చాలా కష్టంగా అనిపిస్తుంది. ఉండగలం సేపు ఉంటాం. లేచేటప్పుడు ఇలా గుత్తి భాగాన్ని చేతులతో పట్టుకుని మెల్లగా పైకి లెగుస్తాం. ఇలా తీసేసిన తర్వాత మెల్లగా కాళ్ళను కూడా చాపేసుకుని చేతులు వెనక్కి పెట్టుకుని హాయిగా విశ్రాంతి స్థితి. తర్వాత చేయబోయే ఆసనాలు ఉత్థాన పాదాసన్, నౌకాసన్. ఇవి రెండు చాలా ముఖ్యమైనవి పొట్టను తగ్గించడానికి. కింద పొట్టకు ఉత్థాన పాదాసన్, పై పొట్టకు నౌకాసన్. ఈ రెండు ఆసనాలు చేయకూడని వారు ఎవరన్నా ఉంటారా అంటే లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్నవారు, సయాటిక్ పెయిన్ ఉన్నవారు, డిస్క్ ప్రాబ్లం ఉన్నవారు, బ్యాక్ పెయిన్ ఉన్నవారు,
మానేసేయండి. బొడ్డు భాగం అంతకంటే కింద భాగంలో హెర్నియా ఉన్నవారు ఈ ఆసనాలను కూడా చేయొద్దు. వారు విశ్రాంతిగా ఉంటే సరిపోతుంది. ఆ సమస్యలు తగ్గేంత వరకు ఈ ఆసనాలను వారు మానాల్సి ఉంటుంది. ఇతరులందరూ ఈ ఆసనాన్ని ప్రయత్నం చేయవచ్చు. ముందుగా పొత్తి కడుపును తగ్గించే ఉత్థాన పాదాసనం నేర్చుకుందాం. ఆ తర్వాత నౌకాసనం. అందరూ తల దుప్పటి మీద పెట్టి వేళ్ళకిలా పడుకోండి. రెండు చేతులు వేళల్లో వేళ్ళు పెట్టేసేయండి. చేతులను తల కింద పెట్టుకోండి. రెండు కాళ్లను కలపండి. కాళ్ళు ఇలా ఒక కాలు మీద ఒక కాలు పెట్టి కనీసం ఆ ఎత్తులైన ఆపడానికి ప్రయత్నం చేయండి. కళ్ళు మూసుకోవాలి, మనసు లగ్నం చేయాలి. ఇప్పుడు మీరందరూ చేయి స్థితి అయిపోయింది, ఆసన స్థితిలో ఉన్నారు. ఇలా కొత్తలో ఐదారు రోజులు నేర్చుకునేటప్పుడు 5-6 సెకండ్లు వేసి తీసేస్తారు, 7-8 సెకండ్లు, అంతకంటే ఎక్కువ ఉండకూడదు. అలవాటైన తర్వాత నుంచి ఇలా ఎంతసేపు మీరు ఉంచగలిగితే అంతసేపు ఉంచాలి. టైం చూసుకోవక్కర్లేదు. మనం ఈ కాళ్ల బరువు అంతా పొత్తి కడుపు మీద పడుతుంది కాబట్టి ఆ భాగంలో కొవ్వు కరగటం, ఆ భాగంలో బెగటం జరుగుతూ ఉంటుంది అనమాట. పొట్టను తగ్గించడానికి ఈ రెండు ఆసనాలు హెల్ప్ చేసినట్టుగా ఏ ఇతర ఆసనాలు ఇంత బాగా హెల్ప్ చేయవని మీకు చెప్పొచ్చు. అతి ముఖ్యమైన ఆసనాలు ఇవే. ఎవరన్నా ఈ పాటికి నొప్పి వచ్చేసి కాళ్ళు దింపేస్తే మళ్ళీ వెంటనే చేయకండి, కాస్త రిలాక్స్ అవ్వండి, అలాగే ఉండొచ్చు. అలవాటైన దగ్గర నుంచి రిపీట్ చేసుకోవచ్చు 5-6 రోజుల తర్వాత. అలవాటు లేని వారందరూ రిలాక్స్ అవ్వండి. ఈ విధంగా ఎవరికన్నా బాగా వెయిట్ ఎక్కువ ఉండి రెండు కాళ్ళను లేపి ఆపలేకపోతే వారు కనీసం ఒక కాలు లేపైనా ఆపి అలవాటు చేసుకోవచ్చు. ఈ కాళ్లను మోకాళ్ళ దగ్గర బెండ్ చేస్తే రిజల్ట్ రాదు. సాధ్యమైనంత వరకు ఇట్లా స్ట్రైట్ గా పాదం చాపి ఉంచుకోవటం వల్లే మంచి ఫలితం వస్తుంది. మనం ఇలా ఉండగలిగినంతసేపు ఉంటాం. ఉండలేనప్పుడు మెల్లగా కాళ్ళను దింపే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు విశ్రాంతి స్థితిలోకి వెళతాం. కాళ్ళను లేపి ఆపినందువల్ల ముడ్డిపోసల దగ్గర నొప్పి వస్తూ అనిపిస్తుంది. అలాంటి ఇబ్బంది ఉన్నవారు ఇప్పుడు నేను చూపించే విధంగా పాదాన్ని నేల కానిచ్చి మోకాళ్ళను మడిచి ఇలా పెట్టుకుని విశ్రాంతి స్థితిలో ఉండవచ్చు. ఎవరన్నా ఒకసారి చేసి 10-20 సెకండ్లే ఉండగలిగి మళ్ళా ఇంకోసారి చేయదలిస్తే 10 సెకండ్లు రిలాక్స్ అయ్యి మళ్ళా ఇంకోసారి చేసుకోవచ్చు. అలా 2-3 సార్లు అయిన ఆసనాన్ని ఆపగలిగినంతసేపు ఆపడానికి ప్రయత్నం చేయొచ్చు. ఇలా పూర్తిగా విశ్రాంతి తీసుకున్న తర్వాత మనం ఇప్పుడు పైభాగం పొట్టను తగ్గించే నౌకాసనాన్ని అభ్యాసం చేయాలి. కాళ్ళు మరలా చాపుకోండి. చేతులు రెండింటిని తొడలపైన ఇలా పెట్టుకోండి. నెక్స్ట్ రెండు కాళ్లను నేల నుంచి ఒక అడుగెత్తి లేపి ఆపడానికి ముందు ప్రయత్నం చేయండి ఇలా. ఆ తర్వాత చాతినీతలను ఇలా పైకి లేపండి చేతులతో తొడలు పట్టుకుని. ఇప్పుడు పాదాలు చాపేస్తాం స్ట్రైట్ గా, చేతులు గాల్లో వదిలేస్తాం. నీళ్ల మీద పడవ తేలినట్లుగా శరీరం ఇలా ఉంటుంది. ఇలా కళ్ళు మూసుకుని మనసు పెట్టి అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఎవరైతే ఇలా చేతులు వదిలేసి నౌకాసనంలో ఉండలేరో ఇలా చేతులు సపోర్ట్ తీసుకునైనా ఉండొచ్చు. ఇది కూడా కష్టంగా ఉందనుకుని పడిపోతుంటే మోక చేతులు నేల కానిచ్చైనా ఇలా ఉండొచ్చు. అసలు స్థితి ఇది. ఇలాగే కదలకుండా వీళ్ళంత వరకు ఉండే ప్రయత్నం చేస్తారు. ఉండగలిగిన వరకు ఉండి, ఉండలేనప్పుడు మెల్లగా అలా తీసేసి విశ్రాంతి స్థితి. కాళ్ళు చాపైనా రిలాక్స్ అవ్వచ్చు, కాళ్ళని ఇలా మడిచైనా పెట్టుకుని మీకు ఇష్టమైన రీతిలో రిలాక్సేషన్. దీర్ఘ శ్వాసలు నడుస్తూ ఉంటాయి. ఈ ఆసనాలు చేసేటప్పుడు శ్వాస ప్రక్రియ సాధారణంగా వెళుతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. మనమేం ఆపక్కర్లేదు. గాలి ఎంత కావాలి అంత శరీరం తీసుకుంటుంది. మన లక్ష్యం ఆసనంలో ఎక్కువసేపు ఉండాలనే ప్రయత్నం మనం చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం అతి ముఖ్యమైన 4 ఆసనాలు నేర్చుకోబోతున్నాం. ఈ 4 ఆసనాలని బోర్లా పడుకుని చేస్తాం. మెడనొప్పులు నడు నొప్పులు ఉన్న వారికి, సీటు తగ్గాల్సిన వారికి, వెనక భాగం వీపు కొవ్వు కరగాల్సిన వారికి చాలా మంచి ఆసనాలు. మెడనొప్పులు ఉన్నవారు మెడనొప్పులు తగ్గించుకోవటానికి ఇది వారు 3వ ఆసనంగా చేయవలసి ఉంటుంది. మత్స్యాసన్, ఉష్ట్రాసన్ 2, భుజంగాసన్ 3. మెడనొప్పులు లేని వారికి చేస్తే భవిష్యత్తులో రాకుండా హెల్ప్ చేస్తుంది. మనం ఇలా పడుకుని భుజంగాసనాన్ని చేయవలసి ఉంటుంది. కేవలం మెడనొప్పులు నడు నొప్పులు ఉన్నవారు ముందుగా నేను చూపించే
భంగిమ చూడండి. వారు అరిచేతులను భుజాల లైన్లో ఇలా నేలకు ఆనించి, మోకచేతుల్ని ఇలా లోపలకు నొక్కుంటూ, పాదాలను కలిపి నేలకు చాపేసి మెల్లగా మెడను నడువును పైకి లేపడానికి ప్రయత్నం చేస్తారు. కళ్ళు మూసుకుని వారు ఇలా ఉంటే సరిపోతుంది. వారు అలా ఆసన స్థితిలో కంటిన్యూ అవ్వండి. ఇతరులు బరువు తగ్గవలసిన వారు, వీపు కొవ్వు కరగవలసిన వారు నేను చూపించే విధంగా బొడ్డుకి ఇరువైపులా చేతులు పెట్టుకోండి. మోక చేతులు లోపలికి నొక్కుని కాళ్ళు చాపేసి ఇప్పుడు భుజంగాసనం. ఇలా చేస్తే ఇంకా కష్టం ఎక్కువగా ఉంటుంది, బరువు తగ్గటానికి మంచిది. అలా ఉండగలి అంతసేపు ఉంటాం. మెల్లగా ఉండలేనప్పుడు తీసేసి విశ్రాంతి స్థితి. తర్వాత చేయవలసిన ఆసనం సర్పాసనం. వీపు కొవ్వు కరగాలనుకునేవారు, బరువు బాగా తగ్గాలనుకునేవారు దీన్ని చేస్తే చాలా మంచిది. ఇది ఇక తప్పు వచ్చే అవకాశం అసలు ఉండదు. ఈ సర్పాసనంలో చేతులని తొడల పైభాగాన్న సీటు దిగువ భాగాన్ని ఇలా పట్టుకుని, చేతుల్ని అలా పట్టుకు లాగుతూ పాదాలు కలిపి చాపేస్తాం. ముందు భాగం పాము పడగలేపినట్లుగా బొడ్డు దగ్గర నుంచి పైకి లేపి ఆపుతాం. కళ్ళు మూసుకుని మనసు పెట్టి అలా ఉండగలిగిన వరకు ఉండాలి. ఉండలేనప్పుడు మెల్లగా తీసేసి విశ్రాంతి స్థితి. మీకు కావలసినట్టుగా శరీరాన్ని పెట్టి హాయిగా రిలాక్స్ అవ్వచ్చు. అలా బాగా విశ్రాంతి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం తర్వాత ఆసనం చేయాలి. ఇప్పుడు చేయబోయేది శలభాసనం. శలభం అంటే మిడత. ఇప్పుడు వరకు ముందు లేపాం, వెనక ఆనించాం. ఇప్పుడు వెనక లేపుతాం, ముందు ఆనిస్తాం. సయాటిక్ పెయిన్ ఉన్నవారికి కాలు జాలంటారే, తొంటిలో నరం తొడలో గుండా పాదం వరకు వెళ్ళేది లాగుతూ గుంజుతూ ఉంటుంది. ఆ సయాటిక్ పెయిన్ తగ్గించుకోవడానికి ఇది చాలా మంచి ఆసనం. ఆ సయాటిక్ పెయిన్ ఉన్నవారు ఉదయం 2-3 సార్లు ఈ శలభాసనం, సాయంకాలం 2-3 సార్లు చేస్తే చాలా బాగా తగ్గుతుంది. ఈ ఆసనం వల్ల ఇంకొక లాభం ఏంటంటే, వెనక భాగం ముఖ్యంగా సీటు తగ్గటానికి చాలా మంచిది. స్త్రీలకు బరువు బాగా తగ్గించడానికి కూడా ఈ ఆసనం మంచిది. ఎందుకంటే చాలా కష్టం కాబట్టి కొవ్వు బాగా కరుగుతుంది. ఇప్పుడు శలభాసనం చేద్దాం. చేతులు గుప్పులు మూసేసి 2 చేతుల్ని తొడల కింద పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. స్త్రీలు కాస్త గాజులు పైకి జరుపుకోండి, లేకపోతే తీసి పక్కన పెట్టుకోండి, పగిలి గుచ్చుకుంటాయి. మళ్ళీ ఇలా తొడల కింద చేతులు పెట్టిన తర్వాత గెడ్డో నేల కానించేస్తాం. 2 కాళ్ళను కలిపేస్తాం. 2 కాళ్ళను మోకాళ్ళు వంచకుండా లేపి ఆపే ప్రయత్నం చేస్తాం. ఇది శలభాసనం. ఎవరికన్నా 2 కాళ్ళు లేకపోతే వారు ఒక కాలే లేపి ఆపే ప్రయత్నం చేయండి. ఉండగలిగిన వరకు ఇలాగే ఉంటాం. ఉండేను మెల్లగా తీసి విశ్రాంతి స్థితి. మనం ఆసనాలు చేసేటప్పుడు శ్వాసని యథావిధిగా తీసుకుంటూ ఆసనంలో ఉండే ప్రయత్నం చేస్తాం. శ్వాసను బిగించటం కానీ ఆపటం కానీ మనం చెయ్యము. అప్పుడే మీరు ఆసనంలో ఎక్కువసేపు ఉండగలుగుతారు, ఫలితం బాగా వస్తుంది. ఈ విషయాన్ని ప్రతి ఆసనంలో మీరు గమనించగలరు. ఇప్పుడు మనం చేయవలసిన తర్వాత ఆసనం ధనురాసనం. నడు నొప్పులున్న వారికి, లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్న వారికి చాలా మంచి ఆసనం ఇది. అలాగే డిస్క్ ప్రొలాప్స్లు ఉన్న వారికి కూడా మంచి ఆసనం. దీనివల్ల పిక్కలు గట్టి పట్టడం, పిక్కల కొవ్వు కరగటం, వెనక భాగం తగ్గటానికి చాలా మంచి ఆసనం ఇది. పొట్టున్న వారికి చాలా బాగా వస్తుంది.
పొట్ట బాగా ఉండేసరికి ఇట్లా పడుకోవడానికి అడుగున బేస్ బాగా దొరికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది పొట్ట. అన్నిటికీ పొట్ట అడ్డే గాని ధనరాసనుల పొట్ట ఉన్న వారికి కలిసి వస్తుంది బాగా. ఇప్పుడు దాన్ని చేద్దాం. కాళ్ళని ఇలా మడుస్తారు ముందు, తర్వాత ఈ చేతులతో పాదాన్ని ఇలా పట్టుకుంటారు, మరో చేత్తో ఈ పాదాన్ని కూడా ఇలా పట్టుకుంటారు, తర్వాత కాళ్ళను వెనక తన్నుతూ ముందు భాగాన్ని పైకి లేపే ప్రయత్నం చేస్తారు. అలా ఉండగలిగినంతసేపు ఉండి మెల్లగా తీసేస్తాం, కాళ్ళని చాపుకుంటాం, చేతులు ఇలా పెట్టుకుని విశ్రాంతి స్థితి. ఇప్పుడు మనం పూర్తి విశ్రాంతిని శరీరానికి అందించే శవాసనాన్ని అభ్యాసం చేసే ప్రయత్నం చేద్దాం. శవాసనలో కాళ్ళ బరువు అంతటి నేల మీద అట్లా వదిలేయాలి, కాళ్ళు వాలిపోతాయి. తర్వాత సీటు భారాన్నంతా నేల మీద వదిలేసి తేలికైపోవాలి. తర్వాత ఛాతీ భాగానంతా వదిలేయాలి. ఇప్పుడు చేతులు కూడా అట్లా వాలిపోతాయి, అసలు పట్టు ఉండదు. నిదానంగా మెడ కూడా పట్టు లేకుండా వదిలేసేయాలి. శరీరం ఏ విధమైన ఒత్తిడికి గురి కాదు. చక్కటి రిలాక్సేషన్ టెక్నిక్లో మనం కళ్ళు మూసుకుని ఈ ఆలోచనలు రాని స్థితి మీకుంటుంది. చక్కటి యోగ నిద్రలోకి 4-5 నిమిషాల సేపు ఇలా పడుకుంటే మీరు శరీరానికి పూర్తి విశ్రాంతినిచ్చినట్లు అవుతుంది. తిరిగి ఎంతో శక్తిని మీరు శవాసనం ద్వారా పుంజుకున్నట్లు అవుతుంది. శవాసనం నుంచి లేచేటప్పుడు మెల్లగా ప్రక్కకు తిరిగి ఇక్కడి నుంచి ఫ్రీగా అలా పైకి లేచి మనం అనుకున్న ఆసనాల క్లాసుని పూర్తి చేసుకుంటాం. ఇప్పటి వరకు మనందరం ప్రశాంతమైన ప్రాతకాల సమయంలో శరీర ఆరోగ్యాన్ని సంరక్షించుకోవటానికి మన ఋషి సంస్కృతిలో నేర్పిన చక్కటి ప్రాణాయామ యోగాసనాల విద్యను అభ్యాసం చేశాం. ఇలాంటి కార్యక్రమాన్ని మీరు ప్రతినిత్యం కొనసాగిస్తే ఆసనాలు, ప్రాణాయామం ఆరోగ్యానికి శాసనాలని మీరు అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతారు. ఈ ఆసనాలు, ప్రాణాయామం వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్స్ అన్నిటినీ, వాటి వెనుకుండే రహస్యాలను ఎవరైతే వినలేదో, మా టీవీ వారు అందించే 4 గంటల నుంచి 5 గంటల యోగా కార్యక్రమంలో కొన్ని రోజుల్లో మళ్ళా అవి తిరిగి టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. వాటిని విని మీరు బాగా అర్థం చేసుకోగలరు. తెల్లవారుజామున మనందరం లేచి మన దినచర్యను సుఖముగా, సంతోషంగా సాగేటట్లుగా తీర్చిదిద్దుకునే ప్రయత్నం చేద్దామని ఆశిస్తూ, మీ అందరూ యోగ సాధన కోసం ఇంత చక్కటి అవకాశం మాకు కలిగిస్తున్నందుకు మీ అందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటూ అందరికీ సెలవు. నమస్తే.